రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు పోలీసులు. అక్రమంగా ఫైనాన్స్ నడుపుతున్న 49 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 65 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు, 1000 బ్యాంక్ చెక్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరో 70 మంది పరారిలో ఉన్నట్లు సిపి సత్యనారాయణ తెలిపారు. కమిషన్ రేట్లో మంచిర్యాల్ అండ్ పెద్దపల్లి జిల్లాల్లో సామాన్యమైన ప్రజల్ని, అనేక వర్గాల వారిని చాలా దౌర్జన్యకరమైన రీతిలో వాళ్ళ మానవ హక్కుల్ని హరించే విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసే విధంగా ఒక అక్రమ దందా ఇల్లీగల్ ఫైనాన్స్ ద్వారా సాగిస్తూ వాళ్ళని కంప్లీట్ దోపిడీ చేస్తున్న ఈ ఇల్లీగల్ ఫైనాన్సర్స్ అక్రమంగా, అంటే చట్టవిరుద్ధంగా ఎవరైతే దందా సాగిస్తున్నారో వాళ్ళపై 2 రోజుల క్రితం కమిషనరేట్లో ఉన్న ఉన్నతాధికారులు, డీసీపీ పెద్దపల్లి, డీసీపీ మంచిర్యాల్, ఆల్ ఏసీపీస్, ఆల్ అడిషనల్ ఎస్పీస్, టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, సిసిఎస్ ఆధ్వర్యంలో 60 టీంల కింద ఏర్పడి ఇల్లీగల్ ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై